ధ్యాసతో కూడిన పిలుపు పరుగు లాంటిది ప్రభువైన క్రీస్తు వారికి అప్పగించగలిగితే సంతోషం సంపూర్ణముగా పిలుపుకు అందినట్టుగా అందుతుంది. దావీదులాగా క్రీస్తు వైపుకు నిజముగా చూడగలిగితే దావీదుకు అందిన ఆ ఆదరణ ఆనందం స్పష్టముగా ఏ వ్యక్తికైనా దొరుకుతుంది. సంపూర్ణులై ఉండండి. తల్లి బిడ్డను చూసినట్టుగా మిమ్మల్ని నా దేవుడు చూసుకొన గలడు. అందుకే బైబిల్ చెప్తుంది ఆదరణ కలిగి ఉండండి. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉంటే ఆదరణ మనకి ఎప్పుడు దూరము కాదు. ఏ స్థానంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి మనకు వచ్చినా ఆదరణ అద్భుతంగా అందుతుంది. ఆవేదన ఆమడ దూరం మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ఆదరణ కలిగి ఉండడి, ఏక మనస్సు గలవారై ఉండడి, సమాధానముగా ఉండడి, ప్రేమ సమాధానము కత్తిరికు దేవుడు నీకు తోడై ఉండునుగాక. ప్రభువు మిమ్మల్ని ఆదరించునుగాక. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన అపాయము రాకుండా, నీకు భయము లేకుండా, ఆయన దుట్టుకర్ర ఆయన దండము నీకు తోడై ఉండునుగాక. తల్లులు నీ బిడ్డల మీద ఆదరించిన దానికంటే నా దేవుడు మిమ్మల్ని పిల్లగా గుర్తించి దానికంటే గొప్పగా ఆదరించును, దానికంటే గొప్పగా ఆదరించును, దానికంటే మిన్నగా ఆదరించును. నేను ఉన్నాను అంటూ నేను బలపరచును, నీకు తోడుగా వస్తాను అని నేను ధైర్యపరచును, భయపడవద్దు అని నిన్ను ఆదరించను, సహాయం చేసి తన చేతుని అందించను, పడిపోకుండా పట్టుకులను పడిపోతే ఎత్తుకొని అత్తుకొని తన భుజముల మీద వేసుకొని కాపరి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ తను నిన్ను తీసుకుని వెళ్ళి చోటుకి తీసుకునడం. గాయమైతే ప్రేమగా, గాయమైతే మందు వేసి, గాయమైతే కట్టుకట్టి, గాయము మానే వరకు నిన్ను అన్నిటికంటే ఎక్కువగా అత్తుకుని శ్రమించను. కాపరి ఆయనే కాపరిని దావీదు చాలా సున్నితముగా చాలా చక్కగా నీ దుడ్డు కర్రయ్యో నీ దండమును ఆదరించను, ఇరుక్కుపోయినప్పుడు ఆ దండముతో నువ్వు నన్ను లాగెదవు, తప్పిపోతున్నప్పుడు ఆ దుడ్డు కర్రతో నన్ను దండించదువు. ఆ దుడ్డు కర్ర దండము దేవుని యొక్క వాక్యమే. దేవుడే గాయపరిచి సక్కచేసి సరిచేసి బాధను తొలగించి గాయాన్ని మాన్పి మేలు జరిగించి తన చాటును నిన్ను నివసింపు చేస్తూ అనేక రకాలుగా నీకు ఉపయోగకరముగా ఉండగలిగిన ఉంటున్నా ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు వారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని నువ్వు అనుకోగలిగితే ఆయన కనిపెట్టువాడు, ఆయన వైపుకు చూచువానికి ఆయన ఆదరణ కలిగిస్తాడు. తల్లిలాగా కాపరిలాగా ఉంటూ దుఃఖములో నిన్ను ఓదార్చుచు, బలహీనతల్లో నిన్ను బలపరచుచు, ఆవేదనలో నిన్ను ఆదరించుచు, అనారోగ్యములో నీకు స్వస్థత కలిగించుచు, గాఢాంధకారపులో నీ ఉన్న వెలుగు నీకు చూపించి, చీకటిలో నువ్వు ప్రవేశించుటిన దీపం వెలిగించి, బండసందులో నువ్వు ఇరుక్కుపోయిన ఉపాయముతో నిన్ను విడిపించి, శ్రేష్టమైన మార్గాన్ని నీకు చూపించి, ఏ గుంటలో నువ్వు పడిపోకుండా, ఏ బురద నిన్ను అతుక్కోకుండా, ఏ బాధ నీకు కలిగించకుండా, ఏ ముళ్ళు నీకు ఎరగకుండా నిన్ను శ్రేష్టమైన మార్గంలో చూపించి నడిపించగలిగిన ఆయన దుడ్డుకరైన దండము నీకు తోడై ఉంటుంది. కాపరేక గుణములు తల్లి గుణములు కలిపితే దేవుని గుణములు అవుతాయి. తల్లి కంటే శ్రేష్టముగా, కాపరి కంటే మిన్నగా నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఏదో పోగొట్టుకున్నానని, అందరిలాగా నేను లేనే అని అనుకుంటున్న ప్రేమితులరా, వారికున్నది నాకు లేదని, వారు కలిగింది నాకు కలగలేదని, వారికి దొరికింది నాకు దొరకలేదని, వారిలాగా నేను అవ్వలేదే అని ఆవేదనకు గురవుచున్నావేమో. దేవుడు నీకు ఆదరణకర్త, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు తోడై ఉండునుగాక. సులువు వైపుకు చూడు, సులువులో ఉంటున్న శ్రమపడుచున్న క్రీస్తు వైపుకు చూడు, ఆయన నీ కొరకు పడిన బాధ వైపుకు చూడు, ఆయన కార్చిన రక్తం వైపుకు చూడు, ఆయన విడిచిన ప్రాణం వైపుకు చూడు, ఆయన పొందిన గాయం వైపుకు చూడు, ఆకాశానికి
శిలువకి మధ్య శిలువలో ఉన్న క్రీస్తుని చూడ ఆదరణ అద్భుతంగా దొరుకుతుంది. నీ కొరకు ఆయన ఎంత ప్రయాసపడ్డాడో నీకు అర్థమవుతుంది. ఆయన పడిన ప్రయాసే నీకు నాకు ఆదరణ. ఆయన పడిన ప్రయాసే నీకు నాకు ఆదరణ.